वेलकम टू सुधीर एडुटेक यूट्यूब चैनल नैन सुधीर सारे रोजलागे रोज टेन क्वेश्चन मे मुझेको एवर मध्य स्कूल लास्ट रोज क्लास कंटिव चयी अदे विधि चप्पनवी नोटबुक् नोटी ए रोज टारो चू वीकली वन टाइम वीकली वन डे मेरे कवी रिविजन रही करंट अफेयर्स अने बुर्तुटाई मत स्कोर अने खचित रही एग्जाम अदे विधा मा चाने पदको ने करंट अफेयर्स उ पदकोड़े का पन्े ने अंत और संवसर करंट अफेयर्स उन्ना डेट टू डेट वित् एक्सप्लेनेशन तो उठाई पन्े ने करंट अफेयर्स कावाले कई 8186006848 अने नंबर की फोन पे अदे नंबर की स्क्रीन शाट पड़ी 24 गंटल लपल मैं पीडीएफ फैल पंस्तम केवल 100 रूपये को 1 ईयर करंट अफेयर्स अंदर जरूरत कना अंदर की उपयोगपड़ता है ये कॉम्पिटेटिव एग्जाम प्रिपेर अवतना सर खचित उपयोगपड़ता है। ओके चुदा वाली फस्ट क्वेश्चन डच नोबेल का भावे स्पिनोजा प्राइज 2023 भारतीय चूँ डे नेदरलैंड देश नेदरलैंड देश में नोबेल बहुमति लाग भावस्म यह अवार्ड स्पिनोजा प्राइज स्पिनोजा प्राइज पी मन भारतीयरावर कम इमेज चूड़ा जोयिता गुप्ता जोयिता गुप्ता जोयिता गुप्ता नोटे मैं जोयिता गुप्ता अवार्ड पेर स्पिनोजा अवार्ड स्पिनोजा अवार्ड देनिगा भावस्तारंटे डच नोबेल गा भावस्तारु डच अंटे नेदरलैंड नेदरलैंड देशम इस्तुंदन्नमाट अवार्ड नु इमे गोप्प पर्यावरणवेत्त अन्नमाट पर्यावरणानिकि इमे चेसिन कृषिकि गानु डच नोबेल गा भावించేటువంటి स्पिनोजा प्राइज नु ई जोयिता गुप्ताकु इव्वडं जरिगिंदन्नमाट गुर्तुपेट्टुकोवाली। चूडंडि नोबेल अनेदि चाला वेरी इंपार्टेंट अवार्ड्स अन्नमाट नोबेल अने चाला चाला वेरी इंपारटेंट अवार्ड्स अन्नमाट रामन मैगसेसे अवार्ड्स आसिया नोबेल गा भाविस्तारु अदे विधंगा अबेल प्राइज नु गणित नोबेल गा भाविस्तारु गणित नोबेल गा भाविस्तारु फोटोलु दोरिकिनारु कदरा वद्दन इलेशन गांधी म्यूजियम अमेरिकालोनी ए नगरंलो एर्पाटु चेशारु गांधी म्यूजियम अमेरिकालोनी ह्यूस्टन नगरंलो एर्पाटु चेशारु ह्यूस्टन नगरं చూడండి గాంధీ మ్యూజియం అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఉత్తర అమెరికా ఖండానికి సంబంధించి ఉత్తర అమెరికా ఖండంలో మొట్టమొదటి మ్యూజియం అంటే ఇది ఓకేనా దీనికి ఎటర్నల్ గాంధీ మ్యూజియం అని పేరు పెట్టారు ఎటర్నల్ గాంధీ మ్యూజియం అమెరికాలోని ఏ నగరంలో అంటే గనక హ్యూస్టన్ ఉత్తర అమెరికా ఖండంలో మొట్టమొదటి గాంధీ మ్యూజియం ఇది 13,000 చదరపు అడుగులతో ఉందన్నమాట ఇది ఎంత విస్తీర్ణాన్ని ఆక్రమించింది ఎంత విస్తీర్ణంలో కట్టబడింది అంటే గనక 13,000 స్క్వేర్ ఫీట్స్ చదరపు అడుగులతో విస్తరించి ఉంది గుర్తుపెట్టుకోవాలి ఈ మ్యూజియంలో గాంధీతో పాటి నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ లాంటి ప్రముఖ శాంతి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క చిత్రాలతో కూడా ఈ మ్యూజియం కనిపిస్తుందన్నమాట మహాత్మా గాంధీతో పాటు నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ లాంటి శాంతి ప్రముఖులు ఉంటారు కదా వారి యొక్క ఫోటోలతో ఈ మ్యూజియం కనిపిస్తుందంట ఓకేనా కాబట్టి ఉత్తర అమెరికా ఖండంలోనే మొట్టమొదటి మ్యూజియంగా ఇప్పుడు రికార్డులో నిలిచిందన్నమాట ఈ ఎటర్నల్ గాంధీ మ్యూజియం అమెరికాలోని ఏ నగరంలో నిర్మించబడింది అంటే హ్యూస్టన్ నగరంలో హ్యూస్టన్ నగరంలో గుర్తుపెట్టుకోవాలి మహాత్మా గాంధీ మన భారతదేశంలో చేసిన ఉద్యమాల వరుస క్రమాన్ని నేను చెప్తా మీరు నోట్ చేసుకోండి చంపారణ్ సత్యాగ్రహం బీహార్ రాష్ట్రం 1917 నంబర్ 2 అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె గుజరాత్ 1918 నంబర్ 3 కేదా సత్యాగ్రహం గుజరాత్ ఇయర్ 1918 నెక్స్ట్ నెంబర్ 4 రౌలత్ సత్యాగ్రహం ఇయర్ 1919 నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమం ముస్లింలకు మద్దతు ఇస్తూ చేసిన ఉద్యమం అన్నమాట ఖిలాఫత్ ఉద్యమం ఇది కూడా 1919 నెక్స్ట్ నెంబర్ 6 సహాయ నిరాకరణ ఉద్యమం
నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటాం ఇంగ్లీష్లో, సహాయ నిరాకరణ ఉద్యమం. కానీ ఇయర్ 1920 ఆగస్ట్ 1 స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ దండి సత్యాగ్రహం లేదా శాసనోల్లంఘన ఉద్యమం. దీన్ని ఇంగ్లీష్లో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అంటారు. దండి ఉద్యమం అన్నా శాసనోల్లంఘన ఉద్యమం అన్నా ఉప్పు సత్యాగ్రహం అన్నా ఒకటే. ఉప్పు సత్యాగ్రహం సాల్ట్ మూమెంట్ అన్నమాట. ఓకేనా. 1930. నెక్స్ట్ వ్యక్తిగత సత్యాగ్రహం. ఈ వ్యక్తిగత సత్యాగ్రహం 1940. ఇండివిజువల్ మూమెంట్ వ్యక్తిగత సత్యాగ్రహం 1940. నెక్స్ట్ లాస్ట్ క్విట్ ఇండియా ఉద్యమం 1942లో క్విట్ ఇండియా ఉద్యమం అన్నమాట. గాంధీ ఫస్ట్ సత్యాగ్రహం అడిగితే చంపారన్, గాంధీ చివరి ఉద్యమం అడిగితే క్విట్ ఇండియా. వరుసగా ఇవన్నీ రాసుకుని బాగా చదవండి. ఇయర్స్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అక్టోబర్ 12 నుంచి 14 తేదీ వరకు G20 స్పీకర్ల సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడుతుంది? అక్టోబర్ 12 నుంచి 14 తేదీ వరకు 9వ G20 స్పీకర్ల సదస్సు భారతదేశంలో నిర్వహించబడుతుంది. భారతదేశంలోని న్యూఢిల్లీలో యశోభూమి కన్వెన్షన్ సెంటర్. ఇటీవలనే నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీ ప్రారంభించబడింది. నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రారంభించారు యశోభూమి కన్వెన్షన్ సెంటర్, గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా నిలిచిందనమాట ఇది, యశోభూమి కన్వెన్షన్ సెంటర్, గుర్తుపెట్టుకోవాలి. అటువంటి యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో మొట్టమొదటి సదస్సుగా దీన్ని మనం చెప్పొచ్చు. మొట్టమొదటి సదస్సు అన్నమాట G20 స్పీకర్ల సమ్మిట్. అదే భారత మండపంలో జరిగినటువంటిది G20 శిఖరాగ్ర సమావేశం. ఇదేమి స్పీకర్లకు సంబంధించిన సమ్మిట్ అన్నమాట. G20 దేశాలతో పాటి 10 ఆహ్వానిత దేశాల స్పీకర్లు కూడా ఇందులో పాల్గొంటారన్నమాట ఈ సమ్మిట్లో. తొలి రోజున నరేంద్ర మోడీ ప్రసంగంతో ఈ సమ్మిట్ అనేటువంటిది ప్రారంభించబడుతుందన్నమాట. జీ ట్వంటీ దేశాలకు చెందినటువంటి స్పీకర్లు మరియు 10 ఆహ్వానిత దేశాలకు చెందినటువంటి స్పీకర్లు హాజరవుతారు. ఈ స్పీకర్ల సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? థీమ్ రాసుకుంటే కనుక మనం జీ ట్వంటీ సమ్మిట్ థీమ్ చెప్పుకున్నాం కదా, ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అని. అదే థీమ్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. కాకపోతే అదనంగా ఫర్ పార్లమెంట్స్ అని నోట్ చేసుకోవాలి. వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ ఫర్ పార్లమెంట్, ఇది థీమ్ అన్నమాట. థీమ్ నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది ఎన్నవదో గుర్తుపెట్టుకోవాలి. 9వ G20 స్పీకర్ల సమ్మిట్ ఇది ఎక్కడ జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలి. న్యూఢిల్లీలో ఏ కన్వెన్షన్ సెంటర్లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యశోభూమి కన్వెన్షన్ సెంటర్. ఎవరు దీన్ని ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంతోనే దీన్ని ప్రారంభించారు. ఓకే. 49వ పోలీస్ సైన్స్ కాంగ్రెస్ 2023 సమావేశం ఎక్కడ నిర్వహించబడినది? 49వ పోలీస్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం 2023 ఎక్కడ నిర్వహించబడింది అంటే డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్. చూడండి, డెహ్రాడూన్ అనగానే డెహ్రాడూన్ అనేటువంటిది ఉత్తరాఖండ్ క్యాపిటల్ అన్నమాట. జాతీయ అటవీ పరిశోధనా కేంద్రం కూడా ఇక్కడ ఉంటుంది. జాతీయ అటవీ పరిశోధనా కేంద్రం, నేషనల్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్. అడుగుతుంటాడు ఎగ్జామ్లో జాతీయ అటవీ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అని, డెహ్రాడూన్లో ఉంటుందన్నమాట. ఇటువంటి డెహ్రాడూన్లో ఇప్పుడు జరిగినటువంటి సమావేశం 49వ పోలీస్ సైన్స్ కాంగ్రెస్ 2023 సమావేశం అన్నమాట. ఎవరు ప్రారంభించారు దీని అంటే హోంశాఖ మంత్రి అమిత్ షా, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రారంభించారు. కానీ ఏ లక్ష్యంతో దీన్ని జరపడం జరిగింది అంటే కనుక పోలీసులకి ఆధునిక సాంకేతికతను తెలియజేయడమే లక్ష్యంగా. పోలీసులకి ఆధునిక సాంకేతికత
అంటే ఏంటి మోడర్న్ టెక్నాలజీని వారికి మరింత తెలియజేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందన్నమాట. ఈ సమావేశం పోలీసులందరూ కూడా హాజరయ్యారన్నమాట. మన దేశానికి చెందినటువంటి పోలీసులందరూ కూడా దానిలో భాగంగా మన ఇమేజ్లో చూస్తున్నాం గవర్నర్ ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ ఇమేజ్లో చూడండి ఒకసారి గుర్మిత్ సింగ్ అనమాట అతను ఉత్తరాఖండ్ గవర్నర్ ఆయన కూడా హాజరు కావడం జరిగింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు నైనిటాల్లో ఉంటుంది ఉత్తరాఖండ్ రాష్ట్ర భాష హిందీ ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్ ఉత్తరాఖండ్ ఏర్పడిన సంవత్సరం 2000 నవంబర్ 9 ఉత్తరప్రదేశ్ నుంచి వేరైందన్నమాట. ఉత్తరప్రదేశ్ నుంచి అవతరించిన రాష్ట్రం అన్నమాట ఉత్తరాఖండ్ అనేటువంటిది 2000 నవంబర్ 9. ఉత్తరాఖండ్ అనగానే గొప్ప పుణ్యక్షేత్రాలు ఉంటాయి బద్రీనాథ్ కేదారినాథ్ హరిద్వార్ లాంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు ఉంటాయి. బద్రీనాథ్ అంటే విష్ణువు యొక్క పుణ్యక్షేత్రం. కేదారినాథ్ అంటే శివుని యొక్క శైవక్షేత్రం. గంగానది అత్యంత పవిత్రమైన నదిగా భావిస్తారు గంగానదిని. అటువంటి గంగానది ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద పుడుతుంది. అలకనంద భగీరథ అనే రెండు నదులు కలిస్తేనే గంగానది. అలకనంద భగీరథ అనే రెండు నదులు ఎక్కడ కలుస్తాయంటే ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద కలుస్తాయి. కాబట్టి గంగానది జన్మస్థలం అంటే ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ. ఇదే ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్ అనమాట జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అది కూడా ఉత్తరాఖండ్లోనే ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దైవ భూమి అంటారు. దైవ భూమి ల్యాండ్ ఆఫ్ గాడ్ దైవ భూమిగా ఏ రాష్ట్రం పిలువబడుతుందంటే ఉత్తరాఖండే. ఉత్తరాఖండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. ఓకేనా, వ్యాలీ అంటే లోయ. అక్కడ ఉన్నటువంటి లోయల్లో పుష్పాలు ఉంటాయన్నమాట. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ యునెస్కోలో చేరిందన్నమాట. అది కూడా మనకి ఉత్తరాఖండ్లోనే ఉంటుంది. ఇట్లా ఉత్తరాఖండ్ చాలా ఫేమస్ అన్నమాట. హిమాలయాల ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ అనేక లోయలు ఉంటాయి. ఇంకా గొప్ప టూరిస్ట్ పర్యాటక కేంద్రం అన్నమాట. పర్యాటక కేంద్రం ఉత్తరాఖండ్. అటువంటి ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో ఇప్పుడు 49వ పోలీస్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే కనుక ముందుగా టెట్ జరుపుతాము అని టెట్ తర్వాత డిఎస్సి నిర్వహిస్తామని చెప్పడం జరిగిందనమాట. మార్చిలో ఎన్నికలు వస్తాయి. ఓకే, ఆ ఎన్నికల లోపు డిఎస్సి నిర్వహణ జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ముందుగా టెట్ తర్వాత డిఎస్సి ఎన్ని పోస్టులు అనేటువంటి వివరాలు మనకు తెలపలేదు. కానీ ఇక ముందుగా టెట్ తర్వాత డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపినటువంటి వివరాల మేరకు ఖచ్చితంగా డిఎస్సి అయితే జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు చాలామంది డైలమాలో ఉన్నారు, డిఎస్సి జరుగుతుందా జరగదా, డిఎస్సి జరుగుతుందా జరగదా అని. కాబట్టి అవన్నీ కూడా మైండ్లో తీసేసి మీరు మరింతగా చదవాలి ముందు. నా మీ మైండ్లో ఉన్నటువంటి అనేక క్వశ్చన్స్కి ఇప్పుడు సమాధానం వచ్చింది కాబట్టి మీరు ఇంకా మీ యొక్క స్టడీస్ను మరింత వేగవంతం చేయాలి. ఓకేనా, దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగా చదవండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో కాండి. ఒక్క మార్కులు కూడా డిఎస్సి అనేటువంటిది చాలామంది వెళ్ళిపోయారన్నమాట గతంలో. వారందరూ కూడా కరెంట్ అఫైర్స్ కీ రోల్ అంటే వాళ్ళు కరెంట్ అఫైర్స్ పైన అంత ఫోకస్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఒక్క మార్కులో హాఫ్ మార్కులో కూడా మనకి జాబ్ కోల్పోవడం జరిగిందనమాట. కాబట్టి కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా ఫోకస్ చేయండి. దాంతోపాటు స్టాండర్డ్ జీకే ఫోకస్ చేయండి ఖచ్చితంగా. ఓకే, చూద్దాం ఇవాళ క్వశ్చన్. నాసా సంతతికి చెందిన ఏ శాస్త్రవేత్త నాసా సోలార్ మిషన్కు సారథ్యం వహించనున్నారు? చూడు, నాసా సంతతి కాదు ఇక్కడ, భారత సంతతి. మన భారత సంతతికి చెందినటువంటి శాస్త్రవేత్త అన్నమాట. అతనే అరోహ్ బర్జత్య నాసాకు చెందినటువంటి ఒక శాస్త్రవేత్త, మన భారత సంతతికి చెందినటువంటి శాస్త్రవేత్త. సో నాసా వారు ఇప్పుడు ప్రయోగిస్తున్నటువంటి ప్రయోగం ఏంటంటే కనుక సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేయడం కోసం 3 సౌండ్ రాకెట్లతో కూడినటువంటి మిషన్ చేపట్టనున్నారన్నమాట. ఏనా, సూర్యగ్రహణంపై అధ్యయనం కోసం 3 సౌండ్ రాకెట్లతో కూడినటువంటి మిషన్ను
చేపట్టనున్నారు. దానికి సారథ్యం వహించనున్నాడు మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి అరోహ్ బర్జత్య. అరోహ్ బర్జత్య పేరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఇట్లాంటి పేర్లు బాగా గుర్తుంటాయి అన్నమాట. అరోహ్ బర్జత్య అనగానే మీకు గుర్తుకు రావాలి. నాసా చేపట్టనున్నటువంటి సోలార్ మిషన్కి సారథ్యం వహిస్తున్నాడు మన భారత సంతతికి చెందినటువంటి శాస్త్రవేత్త. చూడండి, మన భారతీయులు ఎన్నో ఘనతలు విదేశాల్లో ఉంటూ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలి, వారిని మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఏర్పడిన సంవత్సరం 1958. నాసా ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్. ఈరోజు మన భారత సంతతికి చెందినటువంటి శాస్త్రవేత్త నాసాలో ఉన్నాడు. ఆయన పేరు బాగా మైండ్లో పెట్టుకోవాలి మీరంతా. అరోహ్ బర్జత్య. ఎవరి అరోహ్ బర్జత్య అంటే కనుక నాసా సోలార్ మిషన్కి సారథ్యం వహించనున్నాడు. ఓకేనా? సూర్యగ్రహణంపై అధ్యయనం కోసం 3 సౌండింగ్ రాకెట్ల మిషన్ను చేపట్టనుందన్నమాట నాసా. దానికి సారథ్యం వహించనున్నాడు, మైండ్లో పెట్టుకోవాలి. క్వశ్చన్, దేశంలోనే అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? దేశంలోనే అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. గ్రీన్ కో సంస్థ సహాయంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అదే గ్రీన్ కో అనేటువంటి సంస్థకు చెందినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారన్నమాట ఈ కార్యక్రమంలో. దేశంలోనే అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అంటే ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మధ్యప్రదేశ్ అనగానే మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్, మధ్యప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? నిన్నటి క్లాస్లో కూడా మధ్యప్రదేశ్ గురించి వచ్చినప్పుడు నేను చెప్పాను గవర్నర్ పేరు. ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మధ్యప్రదేశ్ ఇటీవల చాలా విషయాల్లో నిలిచిందనమాట. ఇటీవలనే వీరాంగన రాణి దుర్గావతి టైగర్ రిజర్వ్ను మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అదే నరేంద్ర మోడీ 20 చీతాలను కునో నేషనల్ పార్క్లో వదిలాడు అని మనకు తెలుసు. కునో నేషనల్ పార్కు నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలు, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చినటువంటి 12 చీతాలు, మొత్తం 20 చీతాలను ఆయన కునో నేషనల్ పార్క్లో వదిలాడు. ఆ కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే కనుక మధ్యప్రదేశ్లో ఉంది. అదేవిధంగా ఎంబీబీఎస్ కోర్సును హిందీలో చేసే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశే. అంటే ఎంబీబీఎస్ కోర్సు హిందీలో చేసే విధంగా అన్నమాట తొలి రాష్ట్రంగా అవతరించింది అలా మధ్యప్రదేశ్. ఇంకా మధ్యప్రదేశ్లో ఇటీవల ఆది శంకరాచార్యుల విగ్రహం మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో ఆది శంకరాచార్యుల విగ్రహం అనేటువంటిది ప్రారంభించబడింది. అది మధ్యప్రదేశే. ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి విషయాలు అన్నమాట. చాలా వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకొని చదువుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th క్వశ్చన్, దేశంలోనే అతిపెద్ద లెమన్ ట్రీ హోటల్ని ఏ నగరంలో ప్రారంభించారు లేదా నిర్మించారు? లెమన్ ట్రీ హోటల్, చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి హోటల్ లెమన్ ట్రీ హోటల్ అంట. ఓకేనా? ఈ లెమన్ ట్రీ అనేటువంటి సంస్థ ఏర్పాటు చేసినటువంటి హోటల్ అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి హోటళ్ళల్లో అతిపెద్ద హోటల్ ఇదే అంట. మన భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి హోటల్స్ ఉన్నాయి కదా, ఆ హోటల్ అన్నింటిలోకెల్లా అతిపెద్దది ఇప్పుడు ముంబైలో ప్రారంభించినటువంటి లెమన్ ట్రీ హోటల్. చాలా వెరీ ఇంపార్టెంట్, సూపర్ లేటివ్ టాపిక్స్. దానిలో భాగంగా మనం ఈ అంశాన్ని చేర్చుకోవాలి. భారతదేశంలో అతిపెద్ద హోటల్గా నిలిచిందనమాట ఇది, ముంబైలోని లెమన్ ట్రీ హోటల్. నోట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విషయాన్ని డైరెక్ట్ పెట్టేది. ఓకేనా? దేశంలోనే దివ్యాంగుల కోసం ఫస్ట్ హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను మోడీ ఎక్కడ ప్రారంభించారు? చూడండి, దేశంలోనే దివ్యాంగుల కోసం ఫస్ట్ హైటెక్
స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. దీన్ని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు అంటే కనుక మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రారంభించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రారంభించారన్నమాట. ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఫస్ట్ హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. దేశంలోనే మొట్టమొదటి హైటెక్ దివ్యాంగుల శిక్షణా కేంద్రం అన్నమాట. క్రీడలకు సంబంధించి శిక్షణా కేంద్రం, దివ్యాంగులకు శిక్షణ ఇస్తారన్నమాట. స్పోర్ట్స్కు సంబంధించి మన ఇమేజ్లో కూడా చూడొచ్చు, మనం ఇమేజ్లో కూడా చూడొచ్చు మీరు. ఇలా అక్కడ ఒక పర్సన్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు చూడండి. కాకపోతే దీనికి ఎవరి పేరు పెట్టారంటే కనుక మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు పెట్టారు. ప్రారంభించిందేమో ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ట్రైనింగ్ సెంటర్కు ఎవరి పేరు అంటే కనుక వాజ్పేయి పేరు. అటల్ బిహారీ వాజ్పేయి హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్. అటల్ బిహారీ వాజ్పేయి హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో, నోట్ చేసుకోవాలి. మధ్యప్రదేశ్ సంబంధించిన అంశాల్లో మరొక అంశం కూడా మీకు జత చేర్చబడింది ఇక్కడ, ఓకేనా? మరొక అంశం కూడా చేర్చబడింది, మైండ్లో పెట్టుకోవాలి మధ్యప్రదేశ్ సంబంధించిన విషయాలన్నీ కూడా. ఎవరు? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ 9th క్వశ్చన్, 20వ ఆసియా క్రీడలు 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చును? 20వ ఆసియా క్రీడలు చూడండి, ఈ ఏడాది జరిగినటువంటి క్రీడలు 19వ ఆసియా క్రీడలు. ఈ 19వ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 అంటే ఈరోజుకు పూర్తి అయిపోతాయన్నమాట. నెక్స్ట్ 20వ ఆసియా క్రీడలు 2026లో ఎక్కడ జరుగుతాయంటే కనుక జపాన్ దేశంలో. జపాన్లోని నగోయా నగరంలో జరగబోతూ ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఆసియా క్రీడలు అనేటువంటి ఫస్ట్ మన ఇండియాలోనే స్టార్ట్ అయి ఉంటాయి. 1951లో ఇండియాలోనే స్టార్ట్ అయినాయన్నమాట. ఈ ఏడాది చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగాయి. అదేవిధంగా 2026లో అంటే 4 సంవత్సరాలకోసారి ఆడతారన్నమాట వీటిని. అలా 2026లో మళ్ళీ ఆడడం జరుగుతుంది. 2026లో ఎక్కడ జరుగుతాయంటే కనుక జపాన్లోని నగోయా నగరంలో నిర్వహించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది జరిగినటువంటి ఆసియా క్రీడల యొక్క ఫ్లాగ్ బ్యారర్స్ ఎవరంటే కనుక మన ఇండియాకు చెంది ఒకరు ఓకేనా, హర్మన్ ప్రీత్ సింగ్ అయితే, రెండు లవ్లీనా. నోట్ చేసుకోవాలి, ఇవి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారంటే కనుక అక్టోబర్ 8వ తారీఖున ప్రతి ఏటా మన భారతదేశ వైమానిక దళం ఓకేనా ఒక గొప్ప ఎక్సైజ్ అనేటువంటిది నిర్వహిస్తుందన్నమాట. దీని పరంగా మొత్తం అందరికి కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తుందన్నమాట. ప్రతి ఏటా చాలా వెరీ ఇంపార్టెంట్గా జరిగేటువంటి ఒక దినోత్సవం అన్నమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే నోట్ చేసుకోవాలి, అక్టోబర్ 8. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం కరోనా సిచ్యువేషన్లో కూడా, కరోనా సమయంలో కూడా విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులను సురక్షితంగా ఇండియాకు తీసుకురావడానికి ఒక ఆపరేషన్ చేపట్టింది ఆ రోజు కూడా, ఆపరేషన్ వందే భారత్. ఇట్లా అనేక దేశాల్లో ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆదుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, నోట్ చేసుకోవాలి.